పనికి మాలిన సామాన్లన్నీ సర్దిపెట్టడమే నా ఈ ఉద్యోగం. ఏదో ఒక పని దొరకటమే ఎక్కువ. అలాగైతే నిన్ను చూడటమే కష్టం కదా. పొద్దుటే వెళ్ళాలి, సాయంత్రం రావడానికి 6 అవుతుందని బిల్లప్పులు ఇస్తావు కదా. ఏ పిన్ని ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడొస్తాను, మీరు వెళ్ళి స్నానం చేయండి. చెప్పు దుర్గా. హలో, ఎవరు? నేను సత్య నాన్నని మాట్లాడుతున్నాను. మావయ్య, ఎలా ఉన్నారు మావయ్య? బాగానే ఉన్నావమ్మా. పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు మావయ్య. అత్తయ్య ఎలా ఉన్నారు? ఏదో ఉందిలేమ్మా, ఎన్నోసార్లు నీతో మాట్లాడదాం అనుకున్నావు, పరిస్థితులు అనుకూలించలేదమ్మా. మీ చెల్లెలు వచ్చిందని విన్నానమ్మా, అందుకని ఈరోజు ఎలాగైనా మాట్లాడాలని. ఎవరికి తెలియకుండా ఇలా జరిగిందంతా మీ చెల్లి చెప్పింది. సత్య వచ్చాక అందరూ ఒకసారి వచ్చి వెళ్ళండి అమ్మా. అందరికీ పాత పగలు పోయి మనవరాళ్ళని చూడలేదన్న బాధ మాత్రమే ఉంది. అమ్మా, అమ్మా నాన్నతో మాట్లాడావా? 8 ఏళ్ళైంది మావయ్య. ఏడవకమ్మా, తప్పకుండా వాళ్ళు మారుతారు. ఏం లేదమ్మా. ఏ, మీరిద్దరు ఇంకా స్నానం చేయలేదా? రండి. పిన్ ఏమంటుందమ్మా? ఓ, అదా నాన్న గురించి అడిగింది. సరే, మనం స్నానం చేసి బయటికి వెళ్ళి భోంచేద్దాం. కార్లోనా? ఎవరు నడుపుతారు? నువ్వే నడుపు. నాన్న ఉన్నప్పుడు అప్పుడప్పుడు నడిపేదానేగా. నడుపమ్మా, అలవాటు అవుతుంది. నడపటం నాన్న గనుక చూసారంటే షాక్ అవుతారు. దాని గురించి అయినా నేర్చుకోవాలి. అంతేనంటావా? అంతే మరి. కానీ మనం ఈరోజు టాక్సీలో వెళ్దాం, అనవసరంగా రిస్క్ తీసుకోదు. ఓకేనా? నిన్ను ఇది ఎంతేనా? ఏంటిది సైకిల్ ఇస్తుంది? ఓ, అందుకేనా? సో పిలిచారా? కూర్చో. మీకు పెళ్ళయిందా? అయ్యింది సార్. ఇప్పుడు చెప్పండి, ఏది ముందు చెప్పాలో చెప్పకండి. మీ వీసా రిజెక్ట్ అయింది సార్. సరే, మీ హస్బెండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురండి, ఇంకోసారి అప్లై చేసి చూద్దాం. సరే సార్. సారీ సార్. అలాగైతే పిల్లలకు కూడా నా వీసా రాగానే అప్లై చేసి వీసా తీసుకోవచ్చు కదండి? ఎవరు పిల్లలు? నా పిల్లలే సార్. ఓ, పిల్లలు కూడా ఉన్నారా? ఇద్దరు. ఇందులో ఏమీ మార్పు లేదు కదా. సరే, డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రేపు నాకు అందజేయండి. సరే సార్. సార్, సుబ్బారావు. సుబ్బు అంటే ఎవరికి అర్థం కావడం లేదు సార్. అందుకని? పర్వాలేదు సార్, నేను రేపు కలుస్తాను. 8 ఏళ్ళు గడిచినా కానీ ఊరు వెటకరాలు ఇంకా పోలేదు. తర్వాత మ్యాటర్ ఏంటో చూద్దాం.